వెనకల ఉంది చూడు మేడం. యూట్యూబ్లో కొడతా వస్తే రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అర్జుడు ఇవన్నీ ఏం వీడియోలు ఇవి ఇవన్నీ వీడియో ఇంకొస్తున్నాయి మాకు వస్తుంది. కరాటే కళ్యాణి కళ్యాణి పడాలా అనే ఫేస్బుక్లో మీ అందరూ చూశారు, లైవ్లో కొన్ని వేల మంది లక్షల మంది చూశారు నిన్న. ఆ తర్వాత జరిగిన విషయం అంతా మీరే ప్రపంచానికి చెప్పారు. సో నేను ఏదైనా ట్రాన్స్పరెంట్గా లైవ్లోనే ఉన్నాను. నేను చేసింది ఏమైనా తప్పుంటే అది మీరు ఆ లైవ్లో చూడండి. వాడు నన్ను చాలా నీచంగా మాట్లాడాడు, నేను ఆడదానిగా నేను ఫీల్ అయ్యి కొట్టాను వాడిని. వాడిని నేను కొట్టడం జరిగింది. వాడు నన్ను వస్తావా, నీకు డబ్బులు ఇస్తా, వాళ్ళకి 10,000 ఇచ్చే నీకు ఎక్కువ ఇస్తా అన్నాడు. నేను నాకు ఆ బాట బాధ అనిపించింది, నేను నన్ను కొట్టా ఫస్ట్. తర్వాత వాడు నన్ను కొట్టాడు. కొట్టడం ఆ పిల్లనే అందరూ కొట్టడం బయట పడిపోవడం కూడా చూశారు మీరు. పిల్ల చిన్న పిల్లని కూడా చూడకుండా వాడు చాలా నీచమైన పనులు చేస్తున్నాడు. వాడు పిల్లల్ని చెడగొడుతున్నాడు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఈ వెధవ 420 గాడు? వీడిని మనం సపోర్ట్ చేసి వాడి యూట్యూబ్ ఛానల్ ఎందుకు మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాం? మనలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రతి ఒక్కరు చేస్తుంటే ఇప్పుడు అన్ఫ్రెండ్ వాడిని చేయండి, వాడిని బయటకు వచ్చేసేయండి. వాడి దగ్గర నుంచి వాడి యూట్యూబ్లో మీరు ఎవరు పంచుకోకండి, దాన్ని ఎవరికి షేర్ చేయకండి, వచ్చేయండి బయటికి. బెల్ సింపుల్ అది తొక్క ఏం చేయకండి, వచ్చేయండి. అందరికీ ఒక మెసేజ్ పెట్టండి మీ సోషల్ మీడియాలో. ఇలాంటి విధవలకి మనం సపోర్ట్ చేయదని ఒక మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కరు మీ పోస్టుల్లో. మీ బాధ్యత తీసుకోండి. నేను చేశాను అదే పని. నా తల్లిలో, నా చెల్లెలో, నా కొడుకో, నా ఇంట్లో ఏం ప్రాబ్లం అయిపోయిందని నేను చేయలే, సమాజ శ్రేయస్సు కోసం చేశాను. సో మీ అందరూ కూడా మేల్కోవాల్సిన టైం. అలాంటి విధవల వల్ల సమాజానికి చాలా అన్యాయం జరుగుతుంది. పిల్లలందరూ పాడవుతున్నారు. అడల్ట్ కంటెంట్ని చాలా నీచంగా బోల్డ్గా వదులుతున్నారు. క్లియర్గా అడల్ట్ కంటెంట్ని కొంచెం మ్యానిపులేట్ చేసి తెలుగు చేయలేని సరసాలలాగా వదిలి